రైతు కుటుంబమైన సింగులూరి సుబ్బారావు విజయలక్ష్మి దంపతులకు జన్మించిన ముద్దుల కొడుకే మన హీరో సింగులూరి మోహనకృష్ణ. మోహనకృష్ణకు ఇద్దరు అక్కలు ఒక అన్న కావడంతో గారాభంగా పెరిగాడు. రైతు కుటుంబమైనప్పటికీ ఉన్నత విద్యనభ్యసించాడు. కానీ చిన్న వయసు నుండే సినిమాలంటే అమితమైన ప్రేమ, చిరంజీవి గారంటే చెప్పలేనంత ప్రేమ. చిరంజీవి గారి నటనను, అభినయాన్ని పుణికిపుచ్చుకుని 2010 నవంబర్ 16న సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదట ప్రముఖ దర్శకులు మరియు రచయితల వద్ద ప్రావీణ్యం గడించాడు. తదుపరి 2015లో బావా మరదలు అనే సినిమా ద్వారా హీరోగా మరియు నిర్మాతగా అనితర బాధ్యత వహించి తెరంగేట్రం చేసి 2017లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మొదటి విజయాన్నందుకున్నాడు. తదుపరి తన అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ని తీసుకుని మోహనకృష్ణాస్ గ్యాంగ్ లీడర్గా మన ముందుకు రాబోతున్నాడు మన మెగాస్టార్ అభిమాని సింగులూరు మోహనకృష్ణ. మోహనకృష్ణను అభిమానించి ఆదరించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మోహనకృష్ణ. అది పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలు మండలం తాళపాలెం గ్రామంలో జూన్ 8, 1988న సాధారణ రైతు కుటుంబమైన సింగులూరి సుబ్బారావు విజయలక్ష్మి దంపతులకు జన్మించిన ముద్దుల కొడుకే మన హీరో సింగులూరి మోహనకృష్ణ. మోహనకృష్ణకు ఇద్దరు అక్కలు ఒక అన్న కావడంతో గారాభంగా పెరిగాడు. రైతు కుటుంబమైనప్పటికీ ఉన్నత విద్యనభ్యసించాడు. కానీ చిన్న వయసు నుండే సినిమాలంటే అమితమైన ప్రేమ, చిరంజీవి గారంటే చెప్పలేనంత ప్రేమ. చిరంజీవి గారి నటనను, అభినయాన్ని పుణికిపుచ్చుకుని 2010 నవంబర్ 16న సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదట ప్రముఖ దర్శకులు మరియు రచయితల వద్ద ప్రావీణ్యం గడించాడు. తదుపరి 2015లో బావా మరదలు అనే సినిమా ద్వారా హీరోగా మరియు నిర్మాతగా అనితర బాధ్యత వహించి తెరంగేట్రం చేసి 2017లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మొదటి విజయాన్నందుకున్నాడు. తదుపరి తన అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ని తీసుకుని మోహనకృష్ణాస్ గ్యాంగ్ లీడర్గా మన ముందుకు రాబోతున్నాడు మన మెగాస్టార్ అభిమాని సింగులూరు మోహనకృష్ణ. మోహనకృష్ణను అభిమానించి ఆదరించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మోహనకృష్ణ.